ఆయన పార్లమెంట్ మెంబరు, రాజ్యసభ మెంబరు, ఆయన టైం అయిపోతుంది అని అడగడానికే వచ్చాడు. ఏమిటి అన్నీ కూడా నాకు అర్థం కాదు. ఎవరు చెప్పారు మీకు? బల్లక కూర్చున్నారా మీరును మీ పత్రికా విలేకరులు బల్లకని కూర్చొని చూసారా? ఏదైనా ఊహించి ఏదైనా రాసేటటువంటి ప్రయత్నం, ఏదైనా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే సిగ్గుందా లేదా అని అడుగుతా ఉన్నా. ఎస్, అంబానీ లాంటి వాడు వచ్చి మీ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతాము, మా ఒక ఎంపీకి ఇవ్వండి అని అడిగితే అడిగాడేమో మాకు తెలియదు, వాస్తవం తెలియదు. తెలియని దాని గురించి మాట్లాడతారు నాకు అర్థం కాదు. ఇవన్నీ కావాలని కుట్రపూరితంగా ఈ రాష్ట్ర అభివృద్ధి మీద దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మీకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ శత్రువు అయితే అవ్వచ్చు తప్ప రాష్ట్రం మీకు శత్రువు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ శత్రుత్వం ఉంటే ఆయనతో తీర్చుకోండి ఎన్నికల్లో, తప్ప రాష్ట్రం మీద విషంకెక్కేటటువంటి పరిస్థితులు మీరు చేయవద్దని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అవాకులు చబాకులు పేరకండి. అంబానీకి మారబడదు, అంబానీకి జగన్మోహన్ రెడ్డి గారికి పడదు, అవి వేరే అంశాలు. ఒక రాష్ట్ర అధినేత అతను ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి ఒక ఇండస్ట్రీస్ట్ వచ్చారు, చర్చించుకున్నారు, పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారు, ఒక శుభపరిణామం, దీని అర్థాన్ని వ్యక్తం చేసేటటువంటి మనసు మీకు లేకపోవడం మీ కర్మ తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నాం. అది దానికి ఇలాంటి విధ్వంసకరమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం మీరు చేయొద్దు. అంత విధ్వంసం చేయాలని, తగాదాలు పెట్టాలని, ప్రాంతాల వారీగా డివైడ్ చేసి తగాదాలు పెట్టి ఒక ప్రాంతం వారిని మరొక ప్రాంతం మీద రెచ్చగొట్టాలనేటువంటి ఒక దుర్బుద్ధితో మీరు వ్యవహరిస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. మరి రాజధాని ఏరియాలో మేము ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఏంటని మీకు కడుపుమని నాకు అర్థం కాదు. పేద ప్రజానీకానికి, పేద ప్రజానీకానికి మేము రాజధాని ఏరియాలో ఇల్లు ఇవ్వాలని అనుకుంటున్నారు ప్రభుత్వం. దీనికేంటి మీకు అభ్యంతరం? అదేమంటే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్సింగ్ ఉంటుందట. పేద ప్రజానీకానికి రాయలసీమ ఏరియాలో పేద ప్రజానీకం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకి మేము ఇస్తే ఇక్కడ డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ ఇక్కడ ఉంటుంది, ఈ ప్రాంతంలో ఇవ్వడానికి వీల్లేదనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారంటే ఏమిటి నాకు అర్థం కాలేదు. అంటే మీ వాళ్ళు, మీ వర్గం వాళ్ళు, ధనవంతులు మాత్రమే రాజధానిలో ఉండాలా, పేద ప్రజానీకం ఉండకూడదా? ఏమిటి అన్యాయం? పేద ప్రజానీకానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ పార్టీ. పేద ప్రజానీకానికి ఇంగ్లీష్ మీడియం అందించాలంటే ఇంగ్లీష్ మీడియం ఉండడానికి వీల్లేదు, తెలుగు మీడియం ఏ వాళ్ళు తెలుగు మీడియంలోనే ఉండాలి, వాళ్ళు రాజధాని ప్రాంతంలో ఉండడానికి వీల్లేదు. అదేమంటే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అంటున్నారు. ఏంటో డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే మాకు తెలియదు, చెప్పండి. డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే ఏమిటో దయచేసి చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ తాబేదారులు చెప్పండి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీస్ మీతో పాటు కలిసి సహజీవనం చేయకూడదా? ఏమిటి అన్యాయం? ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈ దుర్మార్గమైన ఆలోచన చేసిన వారికి వాళ్ళ 54,000 మంది కుటుంబాలకి 1,250 ఎకరాలు రాయలంలో కేటాయిస్తే దాని మీద ఎంత రాద్ధాంతం చేస్తున్నారు, ఎంత ఫైటింగ్ చేస్తున్నారు. పేదవాడికి భూమి ఇస్తే ఏమిటి మీ కడుపు మంట? తెలుగుదేశం వారు, చంద్రబాబు నాయుడు గారు దయచేసి చెప్పాలని మనం చేస్తున్నాం. ఇది మాట్లాదు, మీరు పేద ప్రజానీకానికి చెప్పవలసినటువంటి బాధ్యత మీ పార్టీకి ఉన్నది. పేదవాడంటే ఎందుకంత కడుపుమంట? దీనికి మీరు సమాధానం చెప్పకపోతే పేద ప్రజానీకం మిమ్మల్ని క్షమించరు. మీరు ఇప్పుడన్నా సెంటు భూమిచ్చారా? నేను మనం చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉగాదికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు డిమాండ్ చేయలేదే? ఈరోజు నాకు తెలిసి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వీళ్ళు కలిసి మనం ఇప్పుడు పేద ప్రజానీకానికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, వాళ్ళు ఆక్రమించుకున్న గుడిసెలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని పెద్ద పెద్ద ఉద్యమాలు చేసేవాళ్ళు. అయినా ఉండేది కాదు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సూమోటుగా ఆయనకు ఆయనే 25 లక్షల మందికి ఉగాదికి ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించి దాన్ని మొత్తంగా ఇవాళ కసంతు చేస్తా ఉండే ప్రభుత్వం కేటాయిస్తే ఆ రాజధాని ఏరియాలో ఉండడానికి వీల్లేదు, ఇవ్వడానికి వీల్లేదు. రాజధాని ఏరియాలో పెద్ద పెద్ద వాళ్ళే ఉండాలి, మా లింగమనేని వారి లాంటి వాళ్ళు పెద్ద పెద్ద గెస్ట్ హౌస్లు కట్టుకున్న వాళ్ళే ఉండాలి తప్ప ఇంకోళ్ళు ఇవ్వడానికి వీల్లేదు అనేటువంటి ధోరణి, చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఎక్కడ చూసినా రచ్చగొట్టే కార్యక్రమాలు.
పేద ప్రజానీకానికి వ్యతిరేకంగా. అరే నేను అడుగుతా ఉన్న రాజధాని ఎంత గందరగోళం చేశారండి? రోజా గారిని ఒక కానిస్టేబుల్ మీద వ్యతిరేకంగా చేశారు, మా ఎమ్మెల్యే మా ఎంపీ మీద దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు, మా ఎమ్మెల్యే మీద దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు. మీరు మాత్రం దౌర్జన్యాలు చేయవచ్చు. వాళ్ళ మీదకి గులాబీ పూలు ఇస్తామని చెప్పి వెళ్ళి రాళ్ళు సాగుకొట్టిన సందర్భాలు ఉన్నాయి. రామకృష్ణారెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా కారుని పగలగొట్టి గమ్యాల మీద తిరగబడినటువంటి సందర్భం ఏమైపోయిందని అడుగుతా ఉన్నా. రోజా గారి మీద నిర్బంధించిన సందర్భం ఏమైపోయిందని అడుగుతా ఉన్నా. మా ఎంపీ అయినటువంటి సురేష్ మీద దౌర్జన్యం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఇవన్నీ దౌర్జన్యాలు చేయొచ్చు, కానీ మీది మంచిది దౌర్జన్యం చేస్తే. ఎక్కడ విశాఖపట్నం వెళ్తే చెప్పులు వేశారంట, కోటిగుడ్లు వేశారంట, అది మాత్రమే దౌర్జన్యం అంట. ఇది దౌర్జన్యం కాదట, దుర్మార్గమైన ఆలోచన. ఈ మూడు గ్రామాల నాయకుడిగా ఉండి ఈ మూడు గ్రామాల నాయకుల్ని రెచ్చగొట్టి ప్రజల్ని రెచ్చగొట్టి విశాఖపట్నం వెళ్లి అక్కడ మనం రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేసి ఒక హింసని ప్రేరేపించాలనే ఒక అసాంఘిక శక్తిగా తెలుగుదేశం పార్టీ ఇవాళ అవుతున్నది గుర్తుపెట్టుకోమని మనం చేస్తాం. సామాజిక న్యాయం చేయాలని ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే ఒక సంఘ విద్రోహ శక్తిగా తెలుగుదేశం పార్టీ తయారయ్యి హింసను ప్రోత్సహించి ప్రాంతాల మధ్య తగాదా పెట్టి దానిలో మంటలు వేసి చలిగాచుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని క్షమించరు ప్రజలనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తున్నా. మేము అద్భుతంగా పాలన కొనసాగిస్తున్నాం అంటున్నాం. కన్నా లక్ష్మీనారాయణ గారు టీడీపీ కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఇప్పుడు నేనేంటంటే కన్నా లక్ష్మీనారాయణ గారు బహుశా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారేమో, ఆ నరసింహారావు గారు చెప్పారు కదా నేను మాట్లాడిందే పార్టీ లైను, కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడింది పార్టీ లైన్ కాదు, దో ఈజ్ ది పార్టీ ప్రెసిడెంట్, ముందు దానికి సమాధానం. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడో లేక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాడో సమాధానం చెప్పమనండి. ముందు ఆయన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన మాట్లాడే మాటలకు విలువ లేదని ఆయన అధికార పార్టీ ఆ పార్టీ అధికార ప్రతినిధి చెప్పిన సందర్భంలో దానికి పెద్ద విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. మాట్లాడుతూ ఉంటారు పార్టీ తరఫున కాకుండా వ్యక్తిగతంగా వారికి ఏదైనా వ్యక్తిగతమైనటువంటి ద్వేషమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నాయేమో, అది పార్టీ లైన్ కాదు, అది పార్టీ లైనో కాదో చెప్పమని అప్పుడు మాట్లాడతాం. ఓకే, ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.